ఐదేళ్ళైంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెత్త ప్రభుత్వం వచ్చి ఒక్క ప్రాజెక్ట్ కట్టారా మీరు? ఒక రోడ్ వేశారా మీరు? ఒక ఇండస్ట్రీ వచ్చిందా మీ వల్ల? రాలా పోయినాయి. ఆ రోజు మీరు చూడండి, కియా అనుబంధ పరిశ్రమలు చాలా రావాలి. ఇక్కడి నుంచి బెంగళూరు వరకు ఇండస్ట్రియల్ హబ్ గా తయారయ్యేది. కనీసం ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా? జాకీ పారిపోయిందా? ఎవరన్నా రావాలంటే భయపడిపోతున్నారా? ఒక ఆయన ఉన్నాడు ఎంపీ, గ్రేట్ ఎంపీ, ఆయన చూస్తే నాకైతే భయం వేస్తామండి. ఎప్పుడు బట్టలు పేసుకుంటూ వీడికి వస్తాడో నాకే తెలియదు. మా ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఈయన ఎంపీ బట్టలు ఇప్పేసి ఊరులో మాట్లాడతాడు, సరసాలాడతాడు. అలాంటి నీచులంతా ఎంపీలుగా తయారవుతారు. ఏం చెప్పాలి, మీకు బాధ అనిపించలేదా? సిగ్గు అనిపించలేదా? మీకు బాధ అనిపించలేదా? మీకు ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వచ్చి బెదిరిస్తాడు, తుపాకు చూపించి ఏమనుకుంటున్నారు? నా ప్రభుత్వం మీ కథ తెలిచేస్తానంటాడు. ఐదేళ్ళైంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెత్త ప్రభుత్వం వచ్చి ఒక్క ప్రాజెక్ట్ కట్టారా మీరు? ఒక రోడ్ వేశారా మీరు? ఒక ఇండస్ట్రీ వచ్చిందా మీ వల్ల? రాలా పోయినాయి. ఆ రోజు మీరు చూడండి, కియా అనుబంధ పరిశ్రమలు చాలా రావాలి. ఇక్కడి నుంచి బెంగళూరు వరకు ఇండస్ట్రియల్ హబ్ గా తయారయ్యేది. కనీసం ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా? జాకీ పారిపోయిందా? ఎవరన్నా రావాలంటే భయపడిపోతున్నారా? ఒక ఆయన ఉన్నాడు ఎంపీ, గ్రేట్ ఎంపీ, ఆయన చూస్తే నాకైతే భయం వేస్తామండి. ఎప్పుడు బట్టలు పేసుకుంటూ వీడికి వస్తాడో నాకే తెలియదు. మా ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఈయన ఎంపీ బట్టలు ఇప్పేసి ఊరులో మాట్లాడతాడు, సరసాలాడతాడు. అలాంటి నీచులంతా ఎంపీలుగా తయారవుతారు. ఏం చెప్పాలి, మీకు బాధ అనిపించలేదా? సిగ్గు అనిపించలేదా? మీకు బాధ అనిపించలేదా? మీకు ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వచ్చి బెదిరిస్తాడు, తుపాకు చూపించి ఏమనుకుంటున్నారు? నా ప్రభుత్వం మీ కథ తెలియచేస్తానంటాడు.